నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో జోష్ చూపించింది, మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అదే రీతిలో అదే జోష్తో ఇక పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధమవుతుంది. సో ప్రధానంగా మొన్న ఏదైతే కోస్గిలో జరిగినటువంటి వేదిక మీద సభలో ఇక ఒక అభ్యర్థి పేరు కూడా చెప్పకని చెప్పారు, వంశేంద్ర రెడ్డి గారి పేరు మహబూబ్ నగర్ పార్లమెంట్ తరపు నుంచి. కానీ ప్రధానంగా భువనగిరికి సంబంధించి భువనగిరిలో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ముఖ్యమంత్రి గారికి దగ్గరి సన్నిహితుడు, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, వైస్ ప్రెసిడెంట్గా, మీడియా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం నడుస్తుంది, మరి ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ముందుకు వెళ్తుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. సో ఏంటి, ఆశావాహులు చాలా మంది ఉన్నారు, మీరు చూసారు అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరిగింది, 300 మంది దాకా అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ జరిగింది. సో భువనగిరి నుంచి చాలా మంది ఉన్నారు, అందులో ప్రధానంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తున్నది. సో దానికి కారణం ఏమై ఉండొచ్చు? ప్రధానంగా నా పేరు వినిపించడానికి కారణం, నేను భువనగిరి పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కేవలము అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే అడగడం జరగలేదు. 2009లో భువనగిరి నియోజకవర్గం డీలిమిటేషన్ల కొత్త పార్లమెంట్ నియోజకవర్గం ఆవిర్భవించినప్పుడు నేను యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడే అడగడం జరిగింది. ఎందుకంటే నా సొంత నియోజకవర్గం శాలిగౌరారం మండలం 2009 కంటే ముందు అది నెకర్కల్లో ఉండే డీలిమిటేషన్ల ఈ మండలం వచ్చి తుంగతుర్తిలోకి వచ్చి రెండు నియోజకవర్గాలు కూడా ఎస్సీ నియోజకవర్గాలని. సో నాకు రాజకీయంగా ఆడ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటుని. సో 9లో ఈ డీలిమిటేషన్లో ఈ కాన్స్టిట్యున్సీలు ఎప్పుడైతే రిజర్వ్ అయినాయో నా ఆలోచన పార్లమెంట్ సైడ్ మొగ్గు చూపాను. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారితో నాకు అంత సత్సంబంధాలు లేకుండే, సరే అప్పుడు కోమటిరెడ్డి సోదరులకు ఉన్నటువంటి సంబంధాలతో రాజగోపాల్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ వచ్చింది, తర్వాత బ్రహ్మాండంగా గెలిచారు వాళ్ళు, తర్వాత 2014లో కూడా వారే నిలబడ్డారు, 2014లో బూర నరసయ్య గౌడ్ గెలిచిండు బీఆర్ఎస్ నుంచి, 2019లో నల్గొండలో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి గారు అక్కడికి వచ్చి ఆ నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ నిలబడ్డారు. సో మనకి ఎప్పుడు కూడా అవకాశాలు రాలేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇద్దరు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు గెలిచారు, ఇద్దరు ఎమ్మెల్యే లేరు, ఒకరు మంత్రి అయ్యారు, ఇంకొకరు కూడా మంత్రి పదవి అడుగుతారు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో నల్గొండ జిల్లాలో అంటే ఈ పార్లమెంట్లో ఇంత పాపులర్గా పేరు రావడానికి కారణం ఏంటంటే, మీ అందరికీ నేను మీడియా కోఆర్డినేషన్లో గాంధీ భవన్ నుంచి గత 5 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో ఏ కార్యక్రమం, ఏ ముట్టడి కార్యక్రమమైనా, ఏ బీఆర్ఎస్ వైఫల్యాల మీద తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ అది జంగ్ సైరన్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే దళిత దండోర లాంటి ప్రోగ్రామ్స్ కానీ అన్నీ ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి నేను చాలా విజిబుల్గా కనపడ్డా లాస్ట్ 4 ఏళ్ళ 5 ఏళ్ళలో. ఎట్ ద సేమ్ టైం మీరు చూసినట్టయితే ఈ పార్లమెంటు ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఈరోజు పవర్లోకి వచ్చింది. వస్తుంది రాదనే సబ్జెక్ట్ లేకుండా నేను పార్లమెంటుకు నిలబడాలన్న ఆలోచనతో 7 నియోజకవర్గాల రేవంత్ రెడ్డి గారు 4 నియోజకవర్గాల పబ్లిక్ మీటింగ్ పెట్టించాం, జన్గాం, ఆలేర్, నగర్కల్, తుంగతుర్తి. సో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా శామ్యుల్ గారికి టికెట్ వచ్చినాక నేను ఫుల్ టైం అక్కడే ఉండి శామ్యుల్ గారి గెలుపులో క్రియాశీలకంగా నేనే రూట్ మ్యాప్లు కానీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ చూడడం జరిగింది. ఆయన బ్రహ్మాండ 55,000 మెజార్టీతో గెలిపించుకున్నాం. ప్లస్ నాకు వీరేశం గారి గారితో కానీ, శామ్యుల్ గారితో కానీ, మన కుంభం అనిల్ రెడ్డి గారితో కానీ, బీర్ల ఎలయ్య గారితో కానీ, మల్రెడ్డి రంగారెడ్డి గారితో కానీ, వీళ్ళంతా మా ఎమ్మె మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, రాజగోపాల్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి. సో అందుకనే నేను అందరితో సత్సంబంధాలు, మీరే 28 మంది అప్లికెంట్లు కూడా ఉన్నారు భువనగిరిలో, వాళ్ళందరూ కూడా చాలామంది కుటుంబ నేపథ్యంతో వచ్చిన వాళ్ళు, కొంతమంది నా తోటి వాళ్ళు కూడా ఉర్రు, పూనా కైలాష్ నేత వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో నేనేంటంటే ముందు నుంచి వేరే ఏ సీట్ అడగలే ఈరోజు వరకు, ఏ నియోజకవర్గంలో కూడా పోయి నేను వేరే వాళ్ళ నియోజకవర్గంలో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందనో, నేను టికెట్ తెచ్చుకోగలుగుతున్నాను అనే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే నా ఫోకస్ అంతా భువనగిరి పార్లమెంట్ మీదనే గత 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా అక్కడ. అందుకే నా పేరు కొంచెం పాపులర్ అయింది. ప్రతి ఊర్లో కూడా 47 మండలాలు ఉన్నాయి, 2000 చిల్లర బూతులు ఉన్నాయి. ప్రతి ఊర్లో ప్రతి మండలంలో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి మండల పార్టీ ప్రెసిడెంట్లతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, కంటెస్టెడ్ అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి
నా పేరు కొంచెం పాపులర్ గా, కానీ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా చామల కిరణ్ కుమార్ గారు పార్లమెంట్కే పోవాలని అక్కడ ఉన్నటువంటి నాయకులతో గ్రౌండ్ లో వర్క్ చేశారనేది మేము విన్నాం. అంటే నాకు తెలిసి ఎంపీ అభ్యర్థిలో మొట్టమొదటి వ్యక్తి మీరే వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. 100% నేను వాస్తవంగా ఒకటి చెప్పాలంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడేవాడిని. ఓకే, నా నియోజకవర్గంలో 6 MLAలు 3 లక్షల మెజార్టీ తోటి గెలిచారు, అంటే అందరు కలిసి. దానిలో వీరేశం గారు 65,000, మాది 52,000, రాజగోపాల్ గారు 40,000 చిల్లర, ఇటు మన బీర్లాయలయ్య గారు ఒక 50,000, ఓ 40,000 మల్లెడి రంగారెడ్డి గారు, ఒక 26,000 మన కుంభమణిల్ గారు, ఓ 18,000 తోటి ఓడిపోవడం జరిగింది ఒక కాన్స్టిట్యూన్సీ. సో ఇటువంటి రిజల్ట్ రాకున్నా ఎన్నికలు మాత్రం చేసేవాడిని. అంటే నేను ఈరోజు ఏదో పాజిటివ్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది భువనగిరి నియోజకవర్గం, కాబట్టి మనం ఇప్పుడు దూకుదాము, నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో పరిచయాలు బాగున్నాయి, కోమటిరెడ్డి గారితో పరిచయాలు ఉన్నాయి, రాజగోపాల్ రెడ్డి గారితో పరిచయాలు ఉన్నాయని ఆలోచనతో నేను రాలేదు. నేను ఎప్పటి నుంచో పరిస్థితులు ఎట్లున్నా ఎన్నిక చెయ్యాలన్న పట్టుదలతోటే ఉన్నాను. కానీ ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదం ఉండాలనేది ఒక మాట అయితే, ఇంకొకటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి ఎవరినొకరిని బరిలోకి దించుతున్నారటువంటి ఊహాగానాలు కొంత ప్రచారం అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్గా ఆశావాహులు, అంటే ఊహాగానాలు అవసరం లేదు, అప్లికేషన్లే పెట్టిర్రు. అవును, కోమటిరెడ్డి గారి అన్న మోహన్ రెడ్డి గారి కుమారులు ఇద్దరు పెట్టుకురు, అటు దామోదర్ రెడ్డి గారు కొడుకు పెట్టారు, ఇటు కుంభమణిల్ గారు డాటర్ పెట్టారు, తర్వాత ఇటు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పెట్టారు, ఇటు చూస్తే మీరు అట్లా చాలామంది ఇంతకుముందు క్రియాశీలక రాజకీయాలను పెట్టారు వాళ్ళందరూ. సో రాజకీయాలలో అప్లికేషన్లు పెట్టడము ఆశించడం తప్పు కాదు. నేను ఒకటే ఒక క్వశ్చన్, ఒకటే ఒక దీంట్లో ఉన్నా, ఏంటంటే సర్వీస్ గత 5 ఏళ్లలో, ఈ 28 మంది అప్లికెంట్లలో గత 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు? 1, అదొకటి కొట్టండి. 2, గత నియోజకవర్గ ఎన్నికలలో అసెంబ్లీ స్థాయిలో తిరిగిన వాళ్ళు ఎవరు క్యాండిడేట్ల కోసం? 3, ఇప్పుడు సర్వేలు తీయండి, ప్రతి ఊర్లో పోండి, సర్వే తీసి ఈ 28 మందిలో ఎవరి పేరు వస్తుందో చూడండి, వాళ్ళకే టికెట్ ఇవ్వండి. ఓకే, నేనేంటంటే నేను మెరిట్ బేసిస్ మీదనే అడుగుతున్న టికెట్, ప్లస్ నేనేమి కాంట్రవర్సీ కాదలుచుకోలేదు. ఓకే, నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది, రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉండాలి, దామోదర్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉండాలి, అవసరమైతే మా దగ్గర ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేల, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాకుండా మిగతా 5 ఎమ్మెల్యేల ఆశీర్వాదం కూడా ఉంటేనే నేను గెలిపోతా. ఈరోజు ఏదో మనం మన ప్రభుత్వంలోకి వచ్చినామని చెప్పి గర్వంతో మేము గెలుస్తామని చెప్పి ఆ కాన్స్టిట్యున్సీల పరిస్థితి అట్లా ఏం లేదు. ఈరోజు బీజేపీ నుంచి బుర్ర నరసయ్య గౌడ్ గారికి ఇస్తే మంచి క్యాండిడేట్ అవుతాడు, ఫైట్ కూడా ఉంటుంది అక్కడ, ఎందుకంటే బీఆర్ఎస్ అనేది లేదు, బీఆర్ఎస్ బూస్తాను. ఒకవేళ బుర్ర నరసయ్య గౌడ్కి ఇస్తే అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, ఇంతకుముందు ఆయన గెలిచిన వ్యక్తి. సో ఒకవేళ చామల కిరణ్ కుమార్ రెడ్డి తట్టుకుంటాడా అక్కడ బీసీ సామాజిక వర్గం, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎట్లుంటుంది అంటారు? నేను ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిన అన్న అంశం మీద నేను టికెట్ అడుగుతలేదు. నాకు ఒక పట్టు ఉంది కాన్స్టిట్యున్సీల మీద, నాకు ఒక ఆలోచన ఉంది ప్రజల మీద, యువకుల మీద. నేను ఎస్పెషల్లీ ఒక యువకుణ్ణి, నాకు కుటుంబ నేపథ్యం లేదు, నే కుల నేపథ్యం కూడా చూస్తలేను. నేను నా తల్లిదండ్రులు కానీ నా తరాలలో ఎవరు కూడా నా రాజకీయాలలో లేరు. నేను మొట్టమొదటిసారిగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ నుంచి వచ్చిన నాయకుడిని. సో నేను అందరినీ కలుపుకొని పోతా, అన్ని కులాలను అన్ని మతాలను అందరితో కలిసి మమేకమై పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నా. డెఫినెట్గా బుర్ర నరసయ్య గౌడ్ గారికి టికెట్ వాళ్ళు ఇస్తే, నాకు టికెట్ ఇస్తే మన గెలిచిన దానికంటే 50,000 మెజార్టీ ఎక్కువ పెరుగుతుంది. నాకు ఎందుకు పెరుగుద్దో చెప్తా మీకు. బీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, సిట్టింగ్ ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మగౌరవం లేకుండా ఇన్ని రోజులు రాజకీయం చేశారు. ఈరోజు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, బీఆర్ఎస్లో ఉండాలన్న ఆలోచన కూడా లేదు. మీరు ముఖ్యంగా చూస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి మీ ముందు ఈరోజు భువనగిరి సీటు గురించి మాట్లాడుతున్నా, బుర్ర నరసయ్య గౌడ్ బీజేపీ సీటు గురించి ప్రచారంలో ఉన్నాడు, మరి బీఆర్ఎస్ నుంచి ఇంత మటుకు గౌడ్ ప్రచారం చేస్తలేదు. ఎందుకు చేస్తలేంటే వాళ్ళకు నమ్మకం లేదు ఈ సీటు మీద, నమ్మకం కూలిపోయారు. సో బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఓటింగ్ శాతం, చాలా ఓటింగ్ శాతం మన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు పడ్డదో అది కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. నేను నిలబడితే డెఫినెట్గా కొంచెం పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మొన్న వంశీచంద్రెడ్డిని అనౌన్స్ చేశారు, అదే రీతిలో చామల కిరణ్ కుమార్ పేరు ఏమైనా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే అందరితో పాటు లిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుందా? సీ వంశీచంద్రెడ్డి గారి విషయానికి వచ్చేస్తే అక్కడ కొంచెం మల్టిపుల్ లీడర్, మీరే అన్నారు కదా కొంతమంది 28 మంది అప్లికెంట్లు ఉన్నారు ఇక్కడ, దీంట్లో కుటుంబం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అంత ఓవర్ నైట్ డిస్కషన్ కాకుండా ఈ నాయకులందరూ కూర్చొని చర్చ చేసుకోకుండా డిక్లేర్ చేయరు. 100% నోటిఫికేషన్ ముందో నోటిఫికేషన్ వచ్చిన
రెండు మూడు దినాల పాటు ఇక్కడ డిక్లేర్ అయింది. కానీ ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మా ఐదుగురు ఎమ్మెల్యేలు వీళ్ళు కాక కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటేనే క్యాండిడేట్ మంచుకుంటాడు. లేదని ఏకపత్ర నేను ఒకటే చెప్తున్నా అండి, చామల కిరణ్ రెడ్డి అయినా ఎవరైనా ఈ చెప్పిన నాయకులందరూ కలిసి సమన్వయం చేసుకొని నిలబెట్టి గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నా సొంతంగా నాకు ఉండొచ్చు పేరు, అంత మాత్రాన మనం పోయి అడిగితే ఓట్లు వాళ్ళ 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 సహాయ సహకారాలు లేకుండా వాళ్ళు మన కోసం పని చేయకపోతే మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా కంటెస్టెడ్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళు కూడా అందరు సహకరిస్తేనే మనం ఎన్నిక చేయగలుగుతాం. ఎందుకంటే 17-18 లక్షల ఓటర్లు, 2113 బూతులు, 49 మండలాలు, 47 మండలాలు, అంత ఈజీ కాదు ఎన్నికలు. ప్లస్ మీకు ఎన్నికలు అనేది నేను మొన్న చూసిన, ఇది ఒక మంచి టీం వర్క్ చేస్తే బ్రహ్మాండంగా 350,000-400,000 మెజార్టీ గెలవచ్చు. ఓకే, ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్న 2 రోజుల కింద ఢిల్లీ పోయారు. అక్కడ కూడా ఆల్రెడీ కొంత సర్కిల్ ఏర్పాటు చేసుకుని టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన ఢిల్లీ పోయారు అనేది విశ్వసనీయ సమాచారం, వాస్తవమేనా? నేను ఢిల్లీకి పోవడం అనేది పర్సనల్ వర్క్ మీద పోయినా. నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు, నా సొంత మిత్రులు. ఈరోజు మీరు చూసినట్టయితే మధ్యప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్, పంజాబ్ పిసిసి ప్రెసిడెంట్ అందరు కూడా యువజన కాంగ్రెస్లో గతంలో మా టీంతో పనిచేసిన వాళ్ళే. నేను వాళ్ళతో పాటు జనరల్ సెక్రటరీ ఉన్నా కాబట్టి డెఫినెట్గా నాకు సర్కిల్ ఉంది. అందరు కూడా ఈరోజు అటు గోవా పిసిసి కానీ అందరు కూడా ఏంటంటే కిరణ్కి టికెట్ రావాలి, ఛానల్ నుంచి కష్టపడుతుంది అనేది ఒక లైన్ నడుస్తుంది. వాళ్ళందరూ కూడా నాకు రావాలని కోరుకుంటారు మిత్రులు. ఒకవేళ టికెట్ రాకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకునికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేస్తారా, మద్దతు ఉంటారా? 100% నేను టికెట్ అడుగుతున్నా, ఎందుకంటే నేను మెరిట్ బేసిస్ మీద అడుగుతున్నా. అధిష్టానానికి నాకంటే మంచి క్యాండిడేట్ దొరికి నాకంటే మంచిగా ఎన్నిక చేసుకోగలుగుతాడు, కిరణ్ రెడ్డి కంటే ఎక్కువ కేపబుల్ ఉన్న క్యాండిడేట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళతో పనిచేస్తాను. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అడిగిన వాళ్ళందరికీ టికెట్లు రావు, ఒక్కరికే వస్తుంది, మిగతా వాళ్ళందరం కలిసి పని చేసుకోవాలి. ఏమనిపిస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ అనౌన్స్మెంటే కాలేదు, మీరు ఆశాభావాల లిస్ట్లో ఉన్నారు ఇప్పటికే, మేము ఇప్పుడు మా ముందే చూసినాం కొంతమంది భువనగిరి పార్లమెంట్ నుంచి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు, మీరు రావాలన్నట్టుగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు, ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే? చాలామందికి ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉంది నా మీద, అంటే పాజిటివ్ ఆలోచన ఉంది. ప్లస్ జనం నాయకులకు కార్యకర్తలకు కూడా జనం అనే ఓటర్లు లాస్ట్ మినిట్లో వస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చేటోళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు, గాంధీ భవన్కి వచ్చేటోళ్ళు జనం రారు, కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక కొత్త నాయకత్వం, గతంలో నల్గొండలో పురుషోత్తం రెడ్డి గారు, చెక్లం శ్రీనివాసులు గారు వీళ్ళు ఉండేది, వాళ్ళ తర్వాత కొత్త నాయకులు వచ్చారు, పాల్వాయ గోవర్ధన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు ఒకప్పుడు నల్గొండకు, తర్వాత కోమటిరెడ్డి గారు కూడా నా లెక్క మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆయనకు కూడా వాళ్ళు అవకాశాలు ఇస్తేనే ఆయన నాయకుడు అయ్యిండు. ఎవరికి ఎవరు అవకాశాలు ఇవ్వకుండా తొక్కితే ఎట్లా ఆయన లీడర్లు అవుతారు, ఎట్లా కాంగ్రెస్ పార్టీ బతుకుద్ది? కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కొత్త నాయకత్వాన్ని చామల కిరణ్ రెడ్డి కూడా ఎంకరేజ్ చేయాలి, కాంగ్రెస్ ఎన్ఎస్యూలను, రేపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రేపు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయకపోతే పార్టీ 10 ఏళ్ళ తర్వాత భూస్థాపితం అవుతుంది. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ గారు ఒక బొమ్మకు ఏదో ఒక రూపాయి చిక్కకు బొమ్మ పోల్సేట్టు ఉంటుందో అట్లా మంచి జడు రెండు ఉంటాయి. కిరణ్ కుమార్ గారి గురించి పాజిటివ్ చెప్తున్నారు, నెగిటివ్ కూడా కొంత వైరల్ చేస్తున్నారు. కిరణ్ కుమారు పార్లమెంట్ ఎన్నికల వేళనే ఓన్లీ కాన్స్టిట్యూన్సీలు సందర్శిస్తూ ఉన్నారు, ఇంతకుముందు పట్టించుకోలేరు అనేటువంటి ఆ ప్రాసెస్ను కూడా జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? సి, ఒకటి నేను చెప్తా, నేను గతంలో 5 సార్లు ఎంపీని కాదు, 4 సార్లు ఎమ్మెల్యేని కాదు. ప్రజలు నేను గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయకుండా తప్పించుకోలేదు. నేను నా మీద కామెంట్ చేసే వాళ్ళు ఒకసారి నా ఫేస్బుక్ ఐడి, నా ట్విట్టర్ ఐడి అంటే ఎక్స్ ఇప్పుడు, నా ఇన్స్టా ఐడీలలో పోయి గత 5 ఏళ్ళలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండో చూడమని చెప్పండి. ఇది ఒక డేటా ఉంటుంది. 5 ఏళ్ళలో చామల కిరణ్ కుమార్ రెడ్డి లాఠీ చార్జ్ ఎందుకైంది, ఎక్కడ? గవర్నర్ బంగ్లా దగ్గర. దళిత దండోర ఎవరు చేసిర్రు గతంలో? పోతే జంగ్ సైరన్ లాంటి ప్రోగ్రాంలు, మ్యాసివ్ ప్రోగ్రామ్స్, గజ్వేల్ లాంటి సభలు ఎవరు? అంటే అన్ని ఫోటోలు ఉంటాయి అందులో, నేను ప్రోగ్రామ్ అటెండ్ అయ్యింది, ప్రోగ్రామ్ మేనేజ్ చేసింది అవన్నీ. సో నేను ఒక్కటే చెప్తున్నా, మాట్లాడే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రాక్ రికార్డ్ చూడమంటారు. 2007లో ఎన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నా, 2010లో ఎక్కడున్నా, 2015లో ఎక్కడున్నా, 2016లో ఎక్కడున్నా, లాస్ట్ ఎన్నికలలో ఏడున్నా అసెంబ్లీ ఎన్నికలలో, ఏ కాన్స్టిట్యూన్సీలో నేను పనిచేసిన. అంటే మాట్లాడటం చాలా ఈజీ, ఎందుకంటే ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కానీ ఒక భవిష్యత్తుతో ఆడుకోవడం తప్పు. సగం తెలివితేటలతోటి ఏదో వాళ్ళకి సొంత ఆలోచనతో ఎవరో ప్రొవోక్ చేస్తున్నారు అని చెప్పి, ఎవరో మాట్లాడియమ్మంటే మాట్లాడటం ఇవన్నీ తప్పు అంటున్నాను.
ఉండదా అట్లాంటి బ్యాచ్ ఉండదా? కిరణ్ కుమార్ ని చేద్దాం, నెగిటివ్ చేద్దాం. 90% అందరినీ కలుపుకొని వాళ్ళని చూస్తున్నా, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏం గొప్పోడు కాదు. నేను వాళ్ళ ఇప్పుడు ఆ కామెంట్ పెట్టేటోళ్ళ లెక్కనే నేను ఒక కార్యకర్తనే. నేను వాళ్ళు అన్నట్టు నేను 7 నియోజకవర్గాలలో లీడర్ అయ్యాలంటే గతంలో నేను ఏదో ఒకటి ఎన్నిక అయ్యి ఉండాలి. అవును, రైట్. ఎంపీగానో లేకపోతే ఒక కొత్త నాయకుడు వస్తాడు. కొత్త నాయకుడు అంటే ఒక మనిషే కదా, వ్యవస్థ కాదు కదా. నిజంగా నేను ఒకసారి ఎంపీ అయితే 7 నియోజకవర్గాలు తిరగలేదని చెప్పి ఓడగొట్టండి. నేను ఇప్పటి మటుకు ఎన్నికనే చేయను. ఎన్ని లక్షల కోట్లు పెట్టి వాళ్ళకు రోడ్లు వేయించాలి, బిల్డింగ్లు కట్టాలి, హాస్పిటల్ చేయాలి. నాకు ఉన్న దాంట్లో నాకున్న మినిమిడి ఉన్న నాకున్న వ్యవస్థలో నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అది లక్షల మందికి చేయలేము. ఈ భువనగిరి పార్లమెంట్ నుంచి ఎవరు వచ్చి కూడా అన్న ఇట్లా ఆర్థిక సాయం చేయనంటే ఎవరిని ఉత్త కాలి చేతులతో వెనకకు పంపలేరని విన్నాం. ఇది వాస్తవమేనా లేక ప్రచారం? అది ఎవరు వస్తే వాళ్ళని కాదు, అబద్ధాలు ఎందుకు చెప్పాలి. వీలైనంత మటు ప్రయత్నం చేస్తాను, నాకు తోచినంత. అంతే తప్ప వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయాలని నాకు రోజు 100 మంది ఫోన్ చేస్తుంటారు. దాంట్లో 1, 2, 3, 4 సర్వ్ చేద్దాం తప్ప ఒక వ్యవస్థ కాదు మనం. అదే చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన 7 నియోజకవర్గాలలో సేవ చేయాలంటే ఒకసారి ఎంపీ అయితే సేవ చేస్తా. నాకు ఒకసారి ఎంపీ అయిన తర్వాత నేను సేవ చేయకపోతే 5 తర్వాత అప్పుడు ఈ కామెంట్స్ అన్నిటికీ వాల్యూ ఉంటుంది. ఓకే, ఏది పట్టించుకోలేదు, తిరగలేదు, ఎంపీ ల్యాడ్స్ ఖర్చు పెట్టలేదు, యువతకి ఏం చేయలేదు, ఎంప్లాయ్మెంట్ మీద కృషి చేయలేదు, పోరాటం చేయలేదు, ఢిల్లీలో కూర్చొని రావాల్సిన రీతులు తీసుకురాలేదు కాన్స్టిట్యున్సీకి. ఈ అన్ని సమాధానాలకు నేను ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ మాదిరిగానే ఒక కార్యకర్త, ఒక లిమిటెడ్ వర్షన్. సో డెఫినెట్గా పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, కానీ కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా విన్నపం చేసుకుంటున్నారు. దయచేసి పెట్టే ముందు ఒక భవిష్యత్తు, మీ కామెంట్ వల్ల నా భవిష్యత్ ఖరాబ్ అయిద్దని నేను అంటలేను, కానీ మీ కామెంట్ పెట్టేటప్పుడు వ్యాలిడ్ కామెంట్స్ పెట్టండి. నేను తప్పు చేస్తే తప్పు చేసినని పెట్టండి, కాకపోతే ఏదో అనాలని మనం కూడా ఒకటి రాయకపోతే బాగుండదని. అందరూ రాస్తున్నప్పుడు మనం ఒక 2 నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల మనం ప్రత్యేక దృష్టి ఆకర్షిస్తామన్న ఆలోచనతో మాత్రం చేయకండి. రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక ఫ్యామిలీ నేపథ్యం లేని ఏ నాయకుడైనా, అది చామల కిరణ్ రెడ్డి అయినా ఇంకెవరైనా, మీ అందరి ఆశీర్వాదంతో లీడర్లు అవుతారు. తప్ప డిస్కరేజ్ చేయడం వల్ల లీడర్లు చచ్చిపోతారు. ఇక లీడర్షిప్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. ఇప్పుడున్న పెట్టుబడులు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థను చూస్తే ఒక కొత్త నాయకుడు తయారు కావడం చాలా కష్టం. ఎవరైనా తయారైతే ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించారు కంప్లీట్లీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే, పార్లమెంట్ ఎన్నికల వేళ కవిత గారిని మొన్నటిదాకా సాక్షిగా ఉంటే ఇప్పుడు దోషిగా మార్చారు. సో ఆమె ఎంక్వైరీకి రావాలని ఆదేశాలు వచ్చినాయి, ఎట్లా చూసుకోవచ్చు ఏమన్నా? ఇదొక టీవీ సీరియల్ లాంటిది. ఈ టీవీ సీరియల్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడల్లా ప్రేక్షకులకు ఆనందంగా వాళ్ళు వీక్షించడానికి పనికొచ్చే అటువంటి గేమ్ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీది. ఎన్నికలు వస్తున్నాయి, ఓటర్లను తప్పుదోవ పట్టీనికే నడిచేటువంటి డ్రామా ఇది. నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ మధ్యన నిజంగానే ఒక చట్టం తన పని తాను చేసుకోపోతుంది అన్న విషయాన్ని నిజంగానే వాస్తవం అనుకుంటే, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిర్రు, అప్పుడున్నటువంటి మధ్యవర్తులందరిని అరెస్ట్ చేసిర్రు, శరత్ చంద్రని అరెస్ట్ చేసిర్రు, మరి దీనికి కీలక సూత్రధారి అయినటువంటి కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఈడీలు, సిబిఐ లాంటి సంస్థలు అందరి మీద పెట్టినంత ఫోకస్ ఈమె మీద పెట్టలేకపోయారు? ఈమె ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి నేను ఇంటికానే అటెండ్ అవుతా అంటే ఆ జడ్జిమెంట్ పెండింగ్ ఉందని చెప్పి ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 4 రోజుల ముందు ఎన్నికలు ఉన్నాయన్నాక ఈ డ్రామా ఎందుకు? తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తెలుసు. ఎట్లా తెలుసు అని చెప్తారు? ఓకే, 10 ఏళ్ళలో ఇక్కడ దండిగా దోసుకొని పోయి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే దేనివి కాళేశ్వరం కూలిపోయినాయి, కరప్షన్ బ్రహ్మాండంగా నడుస్తుంది, మరి వీళ్ళు ఏం బీక్తున్నట్టు ఢిల్లీలో కూర్చొని? భారతదేశానికి సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద తలకే, రాష్ట్ర గవర్నమెంట్లు పెట్టే ఖర్చు చేసే అవకతవకలు కూడా కనిపించాల్సిన పెద్దన్న పాత్ర పోషించాల్సిన నరేంద్ర మోడీ మరి ఏడబోర్ల వండుకోండి ఇన్ని రోజులు. కానీ ప్రధానంగా కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో ఏవి ఉండవు, సిబిఐ అయినా ఈడీ అయినా వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి. మనం చెప్తే ఆడించి ఆడడానికి అవేమి మన రాజకీయ పార్టీలు కావన్నట్టు ఇలా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ప్రధానమంత్రి అయిపోయి ఒక రాష్ట్రాన్ని దోసుకుంటుంటే ఈడీలు, సిబిఐల మీద వీళ్ళు మేము ఎన్నోసార్లు అపోజిషన్ నుండి మేము ఉత్తరాలు రాసి ఎంక్వైరీలు చేయమంటే చేయకుండా డ్రామాలు చేసి ఇవాళ వచ్చి ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతున్నారు. మేము ఎందుకు ఇస్తామండి? మేము అపోజిషన్లో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ దోసుకుంటుంది, మీరు దయచేసి సాయం చేయండి, మీరు మీ సంస్థల్ని పంపించండి, మేము రిక్వెస్ట్ చేస్తే పంపించలేదు. ఈరోజు మేము అధికారంలో మా సంస్థలు బ్రహ్మాండంగా పనిచేసి మొత్తం నిర్వీర్యం 70 రోజులలో ఎంతమంది మంత్రులు ఎన్ని గంటలు పనిచేసిరో తీయండి. 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయాలి అన్ని గంటలు.
70 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిన అన్ని వర్కింగ్ అవర్స్ సెక్రటేరియట్లా, 15 బీఆర్ఎస్ గవర్నమెంట్లా సెక్రటేరియట్లా అన్ని గంటలు పనిచేయలేదు. సింపుల్. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చిండు, ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి, ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పరిపాలన అందించిండు, ప్రజలు ఎప్పుడైనా ఆయనను చూసిర్రా, ప్రజా సమస్యల మీద ఎక్కడికన్నా పోయి వినతి పత్రం ఇస్తా అంటే ముఖ్యమంత్రి దొరికిండా, మంత్రుల కన్నా దొరికిండా ఏదైనా ముచ్చట చెప్పనీకి, ఎమ్మెల్యేల కన్నా దొరికిండా? ఇప్పుడు వాళ్ళకి ఏం అధికారం ఉంది మాట్లాడడానికి? మొన్న పోయి ఆడేదో పిటకథలు చెప్పనీకి నల్గొండ పోయి అవసరమా? నడ్డి ఇరిగిందని ఇంట్లో వండుకున్నావు, అసెంబ్లీకి రా అంటే ముడ్డి నొస్తుంది అన్నావు, మరి ఆడదాకెట్ట పోయినవే? ప్రజలు తిక్కలుల్లా. కానీ ప్రధానంగా మొన్న అసెంబ్లీ విషయానికి వస్తే కూడా హరీష్ రావు ఒక్కడే అందరికీ సమాధానం చెప్పిండు, మా కేసీఆర్ అవసరం లేదు, కేవలం హరీష్ రావు ఒక్కడే చాలా అధికార పార్టీకి చెమటలు పట్టి ఎందుకు అంటున్నారు సోషల్ మీడియా బ్యాచ్. మంచిదే కదా, హరీష్ రావు మరి పార్టీ ప్రెసిడెంట్ చేసి హరీష్ రావు నెక్స్ట్ ముఖ్యమంత్రి డిక్లేర్ చేయమని నేను కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా చేస్తాడు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆ కేటీఆర్ గిటిఆర్ వాళ్ళు అమెరికా పోయి వాళ్ళకు సంపాదించిన పైసలు దాచుకొని మన వ్యాపారం చేసుకుంటే బెటరు. హరీష్ రావు మంచి నాయకుడు, 100% కేసీఆర్ కేటీఆర్ కంటే హరీష్ రావు మంచి నాయకుడు, మంచి అపోజిషన్ లీడరు. ఆయనను రానున్న రోజులలో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ముందు పెట్టి రాజకీయం చేయాలి. వీళ్ళిద్దరూ బేకారు అయిపోయింది, అవుట్డేటెడ్ సరుకు. కాబట్టి నా నేనైతే పక్క పార్టీ ఉండి కూడా హార్డ్ వర్కర్స్ ని అప్రిషియేట్ చేస్తా. హరీష్ రావు గారిని మెచ్చుకుంటారు. అదే సూపర్, హరీష్ రావు నెక్స్ట్ ఆ పార్టీకి ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ. ఆయన వస్తేనే కొద్దిగా నోట్లు వస్తాయి కొన్ని, లేవు వీళ్ళకైతే ఇప్పుడు మెదక్ కూడా ఓడిపోతారు వాళ్ళు. ఒక మెదకే గెలిచే ఛాన్స్ ఉంది. మీరు ఇంటెలిజెన్స్ తీసుకోండి, అంటే మీకు పెద్ద జర్నలిస్ట్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మెదక్ ఛాన్స్ ఉంది కానీ అది కూడా హరీష్ రావు ముందు వెయిట్ చేసి ఆ మెదక్ గెలుస్తుండొచ్చు, కానీ ఈ కేటీఆర్ తిరిగితే అది కూడా ఓడిపోతుంది. కానీ అధికార పార్టీలో ఉన్నారు మీరు, మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారు మెదక్ ఒకటి సీట్ గెలుస్తారంటే? మీకు సీట్ మైనస్ అయినట్టే కదా. అరే గెలుస్తా గెలుస్తా అని చెప్పడానికి నష్టమే ఉంది, వాళ్ళు కష్టపడితే గెలుస్తా అని చెప్తున్నారు. గెలుస్తా అంటే నేను ఏం చెప్పిన, హరీష్ రావు ముఖ్యమంత్రికి ఆయన డిక్లేర్ చేయాలి రానున్న రోజులలో, అపోజిషన్ లీడర్ సిఎల్పీ లీడర్గా హరీష్ రావు కేసీఆర్ బదులు అపోజిషన్ లీడర్ హరీష్ రావు డిక్లేర్ చేస్తే మెదక్ ఏమైనా ఛాన్స్ ఉంటుంది అంటున్నా. ఓకే ఓకే. సో సరే, ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి పొత్తు ఉండదు, పొత్తున్నది అన్నోళ్ళను చెప్పుతో కొట్టాలని బీజేపీ నాయకులు చెప్తారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి. మరి చెప్తూ ఎవరిని కొడతారు, బీఆర్ఎస్ వాళ్ళని కొడతారా, ఢిల్లీలో పోయి వాళ్ళ పెద్ద నాయకులు కొడతారా? వాళ్ళు మాట్లాడుకునే విషయాలే, మనం మాట్లాడేవి కావు కదా. వాళ్ళే మధ్యన మాట్లాడుకుంటారు పొత్తులు ఉంటాయని, మాకు ఒక్క సీటు కూడా రాదని బీఆర్ఎస్ వాళ్ళు, జర వాళ్ళ పంతను తెరుతారా 4 సీట్లను నొప్తేమో బతికి బట్ట కట్టొచ్చు అని. 2004 కాంగ్రెస్ తోటి అలయన్స్ దుకాణం పెట్టిన కొత్తలా, 2009 టీడీపీ తోటి అలయన్స్, ఇక వాళ్ళకి అలయ మధ్యన 15 పవర్లు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు, మళ్ళీ రోడ్డు మీద పడ్డారు, మళ్ళీ ఎవడన్నా టెంట్ ఇస్తే టెంట్ కింద పండుకుందామని చూస్తారు. వాళ్ళిద్దరు ఒకటైతే క్లారిటీ కూడా వచ్చేస్తుంది ప్రజలకు, ఇద్దరు గతంలో చేసిన తప్పులల్లో ఇప్పుడు 7 లక్షల కోట్లలో 2.5 వంచుకున్నట్టు వాళ్ళు. సో జనం ఇద్దరిని మడత పెట్టి పంపిస్తారు, 4-5 వచ్చేటి ఏమైనా అవకాశం ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు కదా సర్వేలల్లో బీజేపీ వాళ్ళు, అవి కూడా పోతాయి. ఓకే. సో ఇక కంప్లీట్లీ మన అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 6 గ్యారెంటీలు అన్నారు, 2 కంప్లీట్ అయినాయి అమలైనవి, ఇంకా 2 అమలుకు నోచుకోబోతా ఉన్నాయి. సో సాధ్యమైతే ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టిరబ్బా బీఆర్ఎస్ వాళ్ళు పనికిరాని ప్రాజెక్టుల మీద 1.5 లక్షల ఖర్చు పెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి నీళ్లు నిధుల నియామకాల మీద ఒరిజినల్గా హితశుద్ధితో పనిచేసి ఉంటే మిగిలినటువంటి ప్రాజెక్టులు, అప్పుడు కాంగ్రెస్ వదిలిపెట్టినటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఈ కింద కృష్ణా జలాల మీద కట్టే ప్రాజెక్టులను కంప్లీట్ అయితే 5-6 లక్షల ఎకరాలు కేవలం 10-15 వేల కోట్లతోటి అయ్యేది. ఓకే. కానీ వీళ్ళు కమిషన్ల కోసము మేము ఇచ్చినటువంటి డిజైన్లు కాదని చెప్పి వీళ్ళు లిఫ్ట్ అని అదని ఇది అని పెట్టి 30-40 వేల కోట్ల ప్రాజెక్టుని 150 వేల కోట్లకు తీసుకోవారు. ఇది దౌర్భాగ్యం ప్రభుత్వం. పోనీ కట్టడం అన్న చక్క గట్టి రాని పైసలు అంటే బుంగలు పడుతున్నాయి, ఓ పక్కన కూలుతున్నాయి పిల్లర్లు. సో నేను అనేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిందో డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి. నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఉద్యోగం చేసుకుంటావు, నీకు 20-50 వేల జీతం వచ్చింది అనుకో, 50 వేల జీతంలో సంసారం ఎట్లా చేసుకోవాలని తెలియాలి. మాకు అది తెలుసు, మిగులు రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఇస్తే అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మేమేం చేస్తామని చెప్పని అవసరం లే. 3 రోజులు ప్రభుత్వంలోకి రాకముందే వాళ్ళ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి, కడియం శ్రీయర్ వచ్చి కూలుస్తాం, తోసేస్తాం, పడేస్తాం, పొక్క పెడతామని చెప్పి మాట్లాడే దరిద్రపు మాటలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే మాటలు ఇవి. మేము డెఫినెట్గా ఆపోజిషన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. 38 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ ముఖ్యమంత్రిని రెగ్యులర్గా రమ్మని చెప్పు, మేము చేస్తే తప్పులు మమ్మల్ని నిలదీయమని చెప్తున్నాం. ఇదే జనం 15 అవకాశం ఇచ్చారు, 2014-18 మేనిఫెస్టో చేయకుండా ఇచ్చారు,
తరిమి తరిమి కొట్టారు. ఇప్పుడు మేమేం తక్కువ కాదు, మమ్మల్ని కూడా తప్పు చేస్తాం, మమ్మల్ని కూడా తరిమి కొడతారు. మాకు తెలుసు ఆ విషయం. మేము డెఫినెట్గా ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తాం. బీజేపీ అటు విజయ సంకల్ప యాత్ర ఐ థింక్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని జనాలకు పోతూ ఉంది. సో బీఆర్ఎస్ కూడా రివ్యూలు అవి చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్లమెంట్కి ఎట్లా సిద్ధమవుతున్నారు? ఈ కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ని ఆల్రెడీ నమ్మి ఓట్లు వేసిండ్రు 400 రోజులు కూడా కాలేదు. కాంగ్రెస్ ఆల్రెడీ క్లియర్గా వాళ్ళకి చెప్పింది వస్తే ఏం చేస్తామని. మాకు మ్యాండేట్ ఇచ్చి మాకు పరీక్ష పెట్టి మమ్మల్ని పాస్ చేసిర్రు. పరీక్షలు 5 ఏళ్ళకే ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ మన్ననే గెలిచినటువంటి పరిస్థితి కంటిన్యూ అయింది. మేము ఆల్రెడీ 200 యూనిట్ల కరెంటు, రేపు 500 సిలిండరు, ఫ్రీ బస్సు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకొస్తున్నాం. రైతు బంధు కూడా రేవంత్ రెడ్డి గారు 15 మార్చికల్లా ఇస్తామని చెప్పిండు. సో ప్రజలు ఏం ప్రాబ్లంలు లేరు, ప్రజల్ని సుఖంగా చూసుకుంటాం. మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ దరిద్ర పాలన 15 ఏళ్ళలో వాళ్ళు చేసిన అప్పులు చూస్తే భయంకరమైన పరిస్థితి ఉంది. ఫిర్వీ మేము ప్రజలకు పోవాలి. 24 గంటలలో 17 గంటలు పనిచేస్తారు మా ముఖ్యమంత్రి వర్లు, మా మంత్రులు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆశావాహుల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రధాన పేరు వినిపిస్తున్నది. సో ఇక టికెట్ కన్ఫామ్ కాలేదు, టికెట్ కన్ఫామ్ అయ్యాక ఇక పూర్తి ఇంటర్వ్యూ చేద్దాం. సో మొత్తం మీద అయితే చామలకు మాత్రం కన్ఫామ్ అనేటువంటి ఊహాగానాలు కొంత ప్రచారం అవుతూ ఉన్నాయి. సో చూద్దాం మరి భువనగిరిలో అధికార పార్టీ ఏ స్టెప్ తీసుకోబోతుంది, ఏ గెలుపు గుర్రాన్ని బరిలో దించబోతుంది, మరి ఎన్ని మెజార్టీ ఆఫ్ సీట్లను ఈ పార్లమెంట్లో సొంతం చేసుకోబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.